అందరికీ నమస్కారం అండి. మన ద్వాదశ రాశి ఫలితాలు ఈ జూలై మాసానికి తీసుకుంటేనంటే జూలై మాసంలో చక్కగా ఈ కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఏమిటో ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఈ జూలై మాసంలో కుంభరాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ జాతకపరంగా కలిగేటువంటి దోషాలు ఏంటి, వాటికి ఏం చేస్తే వాటి నుంచి దూరం రావటానికి అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ జూలైలో వీళ్ళకి గ్రహ సంచారం జూలై 16 నుంచి కూడా ఏంటంటే రవి కర్కాటక రాశిలో షష్టంలోకి చేరడం జరుగుతుంది పంచమంలోంచి. అలాగే జూలై 19 నుంచి కూడా బుధుడు షష్టంలోంచి సప్తమంలోకి సింహరాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే జూలై 12 నుంచి కూడా కుజుడు వృషభ రాశిలోకి అంటే తృతీయంలోంచి చతుర్థంలోకి సంచారం అనేది జరుగుతుంది. ఇకపోతే శుక్రుడు జూలై 6 నుంచి కూడా కర్కాటక రాశిలోకి అంటే షష్టమంలోకి పంచమంలోంచి ప్రవేశించడం జరుగుతుంది. పంచమ శుక్రుడి నుంచి షష్టంలోకి పడుతున్నాడు శుక్రుడు ఆరోగ్యస్థానంలోకి. గురువు షష్టంలో ఉన్నాడు అంటే ఏంటంటే ఆరోగ్యస్థానంలో శుభగ్రహమైనటువంటి గురుడు సంచారం జరుగుతోంది. శని తన స్థానం తన గడిలోనే కుంభరాశిలోనే ఉండటం వల్ల మకర కుంభాలు ఆయనకి స్వస్థానం కావటం వల్ల శని తన స్థానంలో ఉన్నాడు. అలాగే రాహుకేతువులు మీనరాశిలోకి అంటే ద్వితీయంలో రాహుకేతువులు ఉన్నారు కుటుంబ స్థానంలో, ఇవి అప్పన్నోస్ కుటుంబంలో ఉంటాయి. ఇకపోతే ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకున్నట్లయితే మనకి కుంభరాశి వారికి జూలై నెలలో ఒక సాధారణ ఎత్తుపలాలతో జరిగేటువంటి విషయమే ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా ప్రత్యేకమైనగా తీసుకోక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఇంట్లో కానీ బయట కానీ సామాన్యమైన అనుకూలతలు అయితే ఉంటాయి, సామాన్యమైన సపోర్ట్ అయితే వస్తుంది. ఈ నెలలో కుటుంబంలో సఖ్యతను కొంచెం అంతంత మాత్రంగా ఉండటం వల్ల అది కుటుంబ పెద్దగా వ్యవహరిస్తూ పరిస్థితులను కొంచెం చక్కదిద్దుకోవటం అనైతే మంచిది. క్రయ విక్రయాలందు ఆచితూచి కొంచెం వ్యవహరించండి. ఆదాయంలో మనకి ఏం పర్వాలేదులే అన్నట్లుగానే కొనసాగుతుంది. ఉద్యోగాలందు అంకిత భావంతో ఎఫర్ట్ పెట్టి వ్యవహరించండి. కాంట్రాక్ట్ పనుల్లో ఏంటంటే ప్రభుత్వ అనుమతుల్లో జాప్యాలు ఏర్పడతాయి, కావలసిన పర్మిషన్స్ కానీ గ్రాంట్స్ కానీ కొంచెం ఏంటంటే ఈ ప్రొలాంగ్ అవుతుంది, టైం తీసుకుంటుంది కాబట్టి ప్రొలాంగ్ అయ్యే అవకాశం, పోస్ట్పోన్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగానే అర్థం చేసుకుని మనం వెళ్ళాలి. మనోధైర్యంతో హుషారుగా వ్యవహరించాలి, కొంచెం ఓపికతో దాని సంయమనంతో పాటించాలి. మొదటి ఈ 2 వారాల్లో కొంచెం కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సానుకూలంగా రాకపోయినప్పటికీ కూడా మీ ఉన్నతాధికారులతో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఏర్పడినప్పటికీ కూడా మీరు మానసికంతో ధైర్యంగా ఉండి కొంచెం ఉత్సాహాన్ని మీరు నిమిడీకృతం చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఏ ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఆలోచనలకి ఎవరో ఒకరు అడ్డు చెప్పడం వలన మీరు కొంత చికాకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 3వ వారం నుంచి కనుక అంటే ఉద్యోగపరంగా మీకు మంచి సమయమే ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ముందుకు వెళతారు. ఉద్యోగంలో అలాగే మీకు వచ్చేటువంటి ఆదాయంలో కూడా ఆకస్మికంగా సానుకూలమైన మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో, మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాటి గురించి మీకు మెరుగైన మద్దతు అంటే ఏంటంటే మోరల్ సపోర్టు ఫిజికల్ సపోర్ట్ కూడా వాళ్ళ నుంచి తీసుకోవచ్చు. దాని ద్వారా సహోద్యోగుల సపోర్ట్ వల్ల మీకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెలలో కెరీవర్లో ఏంటంటే మీకు జీవితంలో కెరీర్ పరంగా ఏదైనా ఎదుగుదల ప్రమోషన్లు ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా అభివృద్ధి పదంలోకి మీరు నడుస్తూ గ్రోత్ కనిపిస్తుంది మీకు. అలాగే ఒత్తిడి కూడా దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనకి గ్రోత్ వస్తుందో దానివల్ల కొంచెం ఒత్తిడి ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది. కొత్త ఉద్యోగంలో వరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అనుకూలంగా లభిస్తుంది. అలాగే ఆర్థికంగా మీకు మంచి సమయం కలిసి వచ్చేట్టుగానే ఉంటుంది.
కాకపోతే మొదటి 2 వారాల్లో మీకు మంచి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసేటప్పుడు అయితే, పెట్టుబడుల నుంచి పెట్టేటైతే, ఆ ఇన్వెస్ట్మెంటు మొదటి 2 వారాల్లోకి మనం సెట్ చేసుకున్నట్లయితే కనుక మీకు అది మంచి ఫలితాలని ఫ్రూట్ఫుల్గా అవుతుంది. అలాగే మనకి ఏదైనా వెహికల్స్ కొనాలన్నా కానీ, అలాగే ఏదైనా సరే ఇలాంటి చేయాల్సిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు మొదటి 2వ వారంలో మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే మీరు ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే కుటుంబ పరంగా మీరు కుటుంబ సభ్యులతో కానీ ఫ్యామిలీ రిలేషన్స్తో కానీ సమయాన్ని వెచ్చించి వాళ్ళతో మింగిల్ అయ్యేటువంటి అవకాశము, వారికి మనసుకి దగ్గరయ్యే అవకాశం కూడా మీకు ఉంటుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో అంటే ఈ రాశి వాళ్ళకి కలిగిన పిల్లలకి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి. ప్రాపర్ కేర్ తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదు, కానీ కొంచెం పిల్లల పరంగా కొంచెం కేర్ తీసుకోండి. మీ జీవిత భాగస్వామికి వారి రంగంలో విజయం సాధిస్తారు. మీకు వారి వల్ల గర్వంగా నా జీవిత భాగస్వామి చెప్పుకునేటువంటి ఆపర్చునిటీని మీ భాగస్వామి ఇస్తారు. అలాగే మీరు నెలలో ఆవేశానికి కానీ కోపానికి కానీ అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. అంతే తప్పితే వేరే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైతే మీకు లేవు. మీ ఆలోచనలకి వ్యతిరేకమైన సంఘటనలు లేదా మీరు చేద్దామనుకున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడితే మీరు ఆవేశానికి లోనవ్వకుండా ఉండండి. మీకు జరిగేవన్నీ మంచి పరిణామాలుగా స్వీకరిస్తూ మంచి శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఏ రకమైన దానివల్ల ఇబ్బంది కలిగి అవాంతరాలు కలిగే అవకాశం లేదు. కాబట్టి దాని చిన్న చిన్న మార్పులని, మాట ప్రపంచాలని అర్థం చేసుకుని ఓపికగా ఉంటే మీకు పాజిటివే కలుగుతుంది. అలాగేంటంటే వ్యాపారవేత్తలకి ఏంటంటే 3వ వారం నుంచి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ బిజినెస్ లైన్లో ఉన్న వాళ్ళకి 3rd week నుంచి బాగా ప్రాఫిట్ వస్తుంది. అలాగే మొదటి 2 వారాలు కూడా సాధారణ వ్యాపారం నడుస్తుంది, సంపాదన బాగానే ఉంటుంది. కానీ తరువాత వారి అమ్మకాలలో సంపాదనలో మెరుగైన అచీవ్మెంట్ అంటే గ్రోత్ చూస్తారు మీరు. అలాగే నెలలో వ్యాపారంలో మీరు ఇష్టం లేనప్పటికీ కూడా అనుకోని మార్పులు కొన్ని అయితే చేంజెస్ వస్తాయి. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి మీరు అందరూ వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. అట్లాగే ఈ నెలలో విద్యార్థులకు ఈ నెల కొంచెం మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ పిల్లల విషయంలో ఓపిక్గా ఉండి వాళ్ళకి సపోర్ట్గా ఉండటం చాలా మంచిని చేకూరుస్తుంది. కనుక ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే మొదటి 2 వారాల్లో విద్యార్థులకి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే మనకి వ్యాపారవేత్తలకి ఈ జరిగేటువంటి మార్పుల్ని, 3వ వారం నుంచి వచ్చే ఆదాయాన్ని, ఆశించిన విజయాల్ని సాధించేటువంటి అవకాశం పెట్టాలి. విద్యార్థులకి ఏమో సపోర్ట్గా ఉంటే విజయాన్ని అయితే సాధిస్తారు, వేరే ఇబ్బందులు అయితే లేదు. ద్వితీయార్థంలో పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయి. అంటే ఆఫ్టర్ 15 డేస్ ఏంటంటే చాలా ఇంప్రూవ్మెంట్గానే ఉంటుంది. కాబట్టి మీరు దేని గురించి దిగులు పడకుండా ముందుకు వెళుతూ ఉండి చిన్న చిన్న మనకు అంతా అనుకూలంగా ఉంది. ఇవి మనం అర్థం చేసుకుని ఆ సపోర్ట్ ఇచ్చుకుని ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఈ వారం చక్కగా సూపర్గా ఉందనే చెప్పచ్చు. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు.